వాస్తవం చెప్పారు అసలు ఏం జరిగింది. 1987 నుంచి మాకు పట్టా భూములు ఉన్నాయండి. అంతకు ముందు మా తాతలు కాలం ఉండే, మా నాయనల కాలం వచ్చినప్పుడు 1987 పట్టాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఏర్పడ్డది, పట్టాలు ఇచ్చారు. ఆ పట్టా భూములలోనే ఇప్పటి వరకు మేము ఇవన్నీ ఇండ్లు కట్టుకొని ఉన్నాం. మాకు ఇక్కడ వ్యవసాయం ఉండే, అవతల చెరువు అవతల వ్యవసాయం చేసుకుంటుండే, ఇక్కడ మేము నివాసం ఉంటుండే. ఈ చెరువు పైనకెళ్ళి పోతుండే, అక్కడ పొలాలు వండించుకుంటుండే, అక్కడ నుంచి ఇక్కడికి వస్తుండే, ఇక్కడ ఉంటుండే. అయితే నీళ్ళన్నీ అటు సైడే పోతాయి డౌన్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటే అక్కడ ఆ స్తంభం ఉన్న వరకే వచ్చేవి, అక్కడనే అక్కడ వరకే వచ్చేటివి నీళ్లు. ఇప్పటి వరకు ఈ 60-70 ఏళ్లలో ఈడి వరకు నీళ్లు వచ్చిందే లేదు అసలుకి. ఇక్కడ వరకు వాటర్ వచ్చింది, చెరువు నిండింది, వాటర్ వచ్చింది, బఫర్ జోన్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటున్నారు కదా, ఇక్కడ వరకు రానేలేదు. కానీ ఇన్ని ఏళ్లలో ఫస్ట్ టైము మాకు నోటీసులు వచ్చినాయి మేడం. నోటీసులు ఫస్ట్ టైం మీరు చూడండి. మొన్న 10 ఏళ్లలో మీకు ఎవరైనా నోటీసులు ఇచ్చి మీకు ఎవరైనా కాలు చేరి ఇయ్యలేరు మేడం ఇప్పటి వరకు అసలు. ఎందుకనంటే కార్పొరేటర్ మా దగ్గర 15 ఏళ్ల నుంచి మేము గెలిపించుకుంటున్నాం. 15 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేని గెలిపించుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మాకు అన్ని కోఆపరేట్ చేయడం వల్ల మాకు సిసి రోడ్లు వచ్చినాయి, అండర్ డ్రైనేజీలు వచ్చినాయి. కృష్ణారావు గారు బీఆర్ఎస్ పార్టీ పోయి కలిసినాము, ఎమ్మెల్యే గారిని కలిసినాము. ఎమ్మెల్యే గారు ఒకటే అంటున్నారు, 40-50 ఏళ్ల నుంచి ఉంటున్నా మీ ఇండ్లకి ఎందుకు రాబోయి, నోటీసులు ఇస్తారు అట్లెట్లు ఇస్తారు అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. ఆయన కమిషనర్ గారితో మాట్లాడుతున్నారు, కలెక్టర్ గారితో మాట్లాడారు, ఎంఆర్ఓ గారితో మాట్లాడారు. మీకు నోటీసులు వచ్చి ఇచ్చాక మేము ఆయన దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఆయన కూడా బాధ్యతగా తీసుకున్నాడు. ఈ రోజు ఈటల రాజేందర్ మన ఎంపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చిండు, మన చెరువు కట్ట మీదకి వచ్చిండు, చూసిండు ఇక్కడ. ఆయన మా ఇంతకు ముందు కూడా ఆయన వచ్చిండు, ఇప్పుడు కూడా వచ్చి ఏమంటుండు ఆయన, ఆయన కూడా ఏమంటుండు, చిన్న స్థాయి ఉద్యోగులు, కూలి పని చేసుకునేటోళ్ళు, ఇళ్ళల్లో పని చేసుకునేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, డీసీఎం లారీ ఆటో నడిపించుకొని ఏదో 40 గజాలు 60 గజాలు 100 గజాల లోపల రేకులీళ్ళు పెంకుటీళ్ళు కట్టుకొని నివాసం ఉంటున్నాం ఇక్కడ మేము. వీళ్ళ ఇండ్లు గుల్లగొట్టడం ఏందయ్యా అని చెప్పేసి ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. మీకు ఎంపీ ఆయనే వస్తాడు, మాకు ఇప్పుడు ఎంపీ నిలబడతానడా మీ తరపున? మా తరపు నుంచి ఖచ్చితంగా నిలబడతాడు. ఏ రాజు వచ్చినా ఏ ధర మీ తరపున మేము నిలబడతాం. లెక్కకైతే నిజంగా శిఖం చెరువులలో కట్టుకోవడము, శిఖంలో కట్టుకోవడం అయితే తప్పే కానీ మరి ఇవాళ ముచ్చట కాదు. ఇది 50 ఏళ్ల సంత జరుగుతుంది కాబట్టి 50 ఏళ్ళు 60 ఏళ్ళు మా తాతల కాలం నుంచి ఉన్నది మేడం. ఇప్పుడు మాకు 1987 అంటే 1987 అంటే ఇప్పటికే దగ్గర దగ్గర 40-50 ఏళ్ళు. అంటే ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? మేము 30 సంవత్సరాలు అవుతుంది. మార్కెట్ రాకముందే కొనుక్కున్నాం, అప్పటి సందే ఉన్నాం.